हाई फ्रेंड्स दिस इज आरपी वीडियो 18th अक्टोबर की निफ्टी बैंक निफ्टी लेवल्स दांतपाटुगा कोई स्टॉक्स की मैं टेक्निकल लेवल्स चूदा निफ्टी भारी पड़पिंद मोर देन 220 पॉइंट्स माइनस लो क्लोज अयिंदी बैंक निफ्टी मोर देन 500 पॉइंट्स माइनस लो क्लोज अयिंदी निफ्टी 50 स्टॉक्स लो मैक्सिमम स्टॉक्स डिक्लाइन लो उन्नायी दादापु 33 स्टॉक्स नेगेटिव लो क्लोज अयिते ओनली 16 स्टॉक्स मात्रमे पॉजिटिव लो क्लोज अय्यायि पॉजिटिव लो क्लोज अयिन स्टॉक्स लो मेन गा आईटी स्टॉक्स लो एक्कुवगा पॉजिटिव ओवरऑल मन सेक्टोरियल चूसिनप्पुडु ओनली आईटी सेक्टर ओक्कटे पॉजिटिव गाने मिगिलिन सेक्टर्स अन्नी कूडा नेगेटिव लोने क्लोज अय्यायि सो प्राइस वैज गा गेन अयिन स्टॉक्स चूस्ते कोटक बैंक टॉप लो उंदी 3.38% HCL टेक HDFC बैंक टेक महिंद्रा L&T SBI भारतीय एयरटेल इन्फोसिस HDFC लाइफ BPCL हिंडालको डॉक्टर रेड्डी कोल इंडिया पावर ग्रिड इंडसइंड बैंक NTPC ఇవి పాజిటివ్ గా ఉంటే మిగిలిన స్టాక్స్ అన్ని కూడా నిఫ్టీ 50 లో ఉన్న స్టాక్స్ మిగిలిన అన్ని కూడా నెగటివ్ లో ఉన్నాయి టాప్ లూజర్ బజాజ్ ఆటో దాని తర్వాత సిప్లా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఎవ్రీ డే డౌన్ అవుతనే ఉంది సో దాని తర్వాత హీరో మోటార్ కార్ప్ ట్రెంట్ M&M బజాజ్ ఫైనాన్స్ నెస్లే మారుతి టాటా మోటార్స్ అదాని ఎంటర్‌ప్రైజెస్ టాటా స్టీల్ శ్రీరామ్ ఫైనాన్స్ యాక్సిస్ బ్యాంక్ టీసీఎస్ టైటన్ ఎవ్రీ ఈ స్టాక్స్ అన్ని కూడా నెగటివ్ లో ఉన్నాయి ఈ రోజు ఈ నెగటివ్ లో ఉన్న స్టాక్స్ లో నుంచి రెండు స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం సో ఇప్పుడు నిఫ్టీ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఇక్కడ ఈ రోజు క్లోజింగ్ 24749 దగ్గర క్లోజ్ అయింది సో మనం లాస్ట్ వీడియోలో అనుకున్నాం వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కాకపోతే మనకి 24840 మనం సపోర్ట్ అనుకున్నాం కానీ అది బ్రేక్ అయిపోయింది ఈ రోజు బ్రేక్ అయ్యి దానికన్నా కింద క్లోజ్ అయ్యింది నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ చూస్తే మనకి 24680 నుంచి 24600 మధ్యలో ఉంది ఇక్కడ టెక్నికల్ గా కొంత సపోర్ట్ ఉంది ఓన్లీ ఇది మనకి రిస్క్ అంటే కొంత పుల్ బ్యాక్ రావచ్చు ఇక్కడ కానీ ఇక్కడ మనం గమనించాల్సింది 24600 లెవెల్ వన్స్ 24600 ని బ్రేక్ చేసి కిందకి వెళ్లిపోతే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు టువర్డ్స్ 24250 सो అక్కడి వరకు డౌన్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంది కొంచెం కాషియస్ గా ఉండాలి నిఫ్టీ ట్రేడ్ చేసేటప్పుడు ఓవరాల్ గా నెగటివ్ బయాస్ తోనే ట్రేడ్ చేస్తున్నాం మనం ఎందుకంటే మన కీ లెవెల్ కన్నా కింద ఉంది కాబట్టి ఇప్పుడు హైయర్ లెవెల్ లో ఫస్ట్ రెసిస్టెన్స్ 24840 దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 24960 ఇవి రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటాయి కీ లెవెల్ లో చిన్న మార్పు 25180 మన కీ లెవెల్ దానికన్నా కింద ఉన్నంత వరకు కూడా మనం సెల్ అండ్ ర్యాలీ మోడ్ లోనే ఉండొచ్చు నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ లో కూడా సెల్లింగ్ ప్రెజరే ఉంది సో నిన్న మన కీ లెవెల్ ని టచ్ చేసింది అక్కడ కొంచెం బేరిష్నెస్ కనబడింది మనకి సో అక్కడి నుంచి ఫర్దర్ గా ఈ రోజు ఇంకా డౌన్ అయ్యింది సో ఇప్పుడు 51560 నిన్న సపోర్ట్ లెవెల్ అది కానీ దాన్ని బ్రేక్ చేసింది బ్రేక్ చేసి 51165 దగ్గర మనకి నెక్స్ట్ సపోర్ట్ అనుకున్నాం ఈ రోజు అక్కడ సపోర్ట్ తీసుకుంది తీసుకొని అక్కడ దగ్గరలోనే క్లోజ్ అయ్యింది పెద్దగా మూమెంట్ ఏం లేదు సపోర్ట్ లెవెల్ దగ్గర అయితే దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి ఇమిడియట్ సపోర్ట్ 51050 ఇది ఇమిడియట్ సపోర్ట్ లా ఉంటుంది వీక్లీ పివట్ లెవెల్ ఇది దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు టువర్డ్స్ 50460 ఆర్ 50500 ఆ లెవెల్స్ కి రావడానికి అవకాశం ఉంది ఇక్కడ నుంచి ఒక 500 పాయింట్స్ డౌన్ సైడ్ కి వచ్చే అవకాశం ఉంది వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇప్పుడు హైయర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ 51560 దీనికన్నా పైన 51980 మన కీ లెవెల్ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని నెగటివ్ బయాస్ తోని మనం ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ లో షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అయిన స్టాక్స్ ఒకసారి చూసుకుందాం సో స్టాక్స్ ఫ్యూచర్స్ లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది బజాజ్ ఆటో 68% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది ప్రైస్ దాదాపుగా 15% డౌన్ అయింది 14.96% తర్వాత శ్రీ సిమెంట్ సన్ టీవీ ఐసీఐసీఐ జనరల్ ఇన్సూరెన్స్ నెస్లే బిహెచ్ఈఎల్ సిప్లా వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ డౌన్ అవుతా ఉంది సో వీటిలో నుంచే మనం రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఫస్ట్ మనం బజాజ్ ఆటో తీసుకుందాం ఈ రోజు మోర్ దెన్ నియర్ అబౌట్ 15% 14.96% ప్రైస్ డ్రాప్ అయింది టెక్నికల్ గా ఎక్కడ సపోర్ట్ ఉంది మనకి ఏదైనా ఆపర్చునిటీ వస్తుందా చూద్దాం బజాజ్ ఆటో ఇది బజాజ్ ఆటో డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ సో మనకి ప్రీవియస్ గానే ఒక సెల్లింగ్ సిగ్నల్ కనపడింది మనం కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏదైతే గ్యాప్ ఏర్పడిందో ఈ ప్రైస్ డ్రాప్ అయిన తర్వాత ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి తర్వాత సస్టైన్ కాలేదు ఇక్కడే కన్సాలిడేట్ అయింది పెద్దగా మూమెంట్ మళ్ళీ రివర్స్ రాలేదు అండ్ ప్రీవియస్ గా ఏర్పడిన గ్యాప్ ని ఫిల్ చేయలేదు
సో ఈ గ్యాప్ దగ్గర స్ట్రగుల్ అయింది బాగా ప్రైస్ అండ్ లాస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే ట్రేడింగ్ లో మంత్లీ పివోట్ లెవెల్ దగ్గర ఒక హ్యూజ్ బెరిష్ క్యాండిల్ ఫామ్ అయింది సో ఇవన్నీ కూడా మనకి ఇండికేషన్స్ ఇస్తాయి కొంచెం కాషియస్ అప్రోచ్ లో ఉండాలని సో ఈ రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కంటిన్యూస్ గా ఫాల్ అయింది సో ఒకటి మనం టెక్నికల్ గా ఇక్కడ మనకి ఒక సపోర్ట్ లెవెల్ ఇది 10,800 కానీ దాన్ని కూడా బ్రేక్ చేసి 10,119 దగ్గర క్లోజ్ అయింది ఒకటి ఇక్కడ మనకి లాంగ్ టర్మ్ చార్ట్ చూసినప్పుడు ఒక మంచి జోన్ కనబడుతుంది అరౌండ్ 9,800 నుంచి 9,600 ఒక 200 రూపీస్ జోన్ లో మనకి టెక్నికల్ గా సపోర్ట్ ఉంది అదే విధంగా ఇక్కడ మనం చూస్తే 9,300 నుంచి 9,800 ఒక 500 పాయింట్ జోన్ ఇది ఇది గతంలో మంచి కన్సాలిడేట్ అయ్యింది ప్రైస్ ఇక్కడ అంటే కొంత అక్యుములేషన్ జరిగింది ఇది ఎప్పుడు జూన్ 2024 నుంచి ఆగస్ట్ 2024 అంటే జూన్ జూలై ఆగస్ట్ 3 మంత్స్ కన్సాలిడేట్ అయింది ఒక 500 రూపీస్ జోన్ లో దాని తర్వాత స్ట్రాంగ్ ర్యాలీ చిన్న పుల్ బ్యాక్ తర్వాత ర్యాలీ సో ఇప్పుడు ఇట్లా జరిగినప్పుడు జనరల్ గా ఈ ఏరియాలో ఇంత భారీ ఫాల్ అయినప్పుడు ప్రీవియస్ గా ఎక్కడైతే కన్సాలిడేట్ అవుతుందో ఆ జోన్ మనకి చాలా ఇంపార్టెంట్ జోన్ లాగా ఉంటుంది సో మేబీ మళ్ళీ ఈ జోన్ లోకి వచ్చినప్పుడు మనకి కొంత ఆపర్చునిటీ రావచ్చు ఒకటి ఇక్కడ మనం లాస్ట్ ఈ 9,300 లెవెల్ ఏదైతే ఉందో ఇది 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ సో ఈ ఇట్లాంటి స్టాక్స్ లో అంటే బజాజ్ ఆటో ఆర్ ఒక ఫేమస్ స్టాక్స్ ఆర్ మంచి బ్లూ చిప్ స్టాక్స్ అనుకోవచ్చు ఈ బ్లూ చిప్ స్టాక్స్ లో 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ మనకి ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో సో ఈ స్టాక్ లో కూడా కొంత అక్యుములేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఆ లెవెల్ మనకి మంచి లెవెల్ లాగా ఉండొచ్చు 9,300 లెవెల్ అది 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ అండ్ ఓవరాల్ గా ఈ జోన్ 9,300 నుంచి 9,800 ఇక్కడికి వచ్చినప్పుడు కొంత పుల్ బ్యాక్ రావచ్చు అది మనకి కొంత ఆపర్చునిటీ ఇవ్వచ్చు స్టాక్ ని మానిటర్ చేసి లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు ఇది బజాజ్ ఆటో నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం ఇది కూడా బాగా డౌన్ అవుతున్న స్టాక్ సిప్లా ఈ స్టాక్ వచ్చి సిప్లా డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది ఇంతకు ముందు కూడా మనం ఈ స్టాక్ గురించి డిస్కస్ చేసాం ఇది ఫాలో అవుతా ఉంది కాకపోతే టెక్నికల్ గా ఇక్కడ కొంత సపోర్ట్ ఉంది ఇప్పుడు ఉన్న ప్రైస్ దగ్గరే 1,558 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది కాబట్టి ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర మనకి ఏది బుల్లిష్ మూమెంటం అయితే కనిపించలేదు సో మనం నిన్నటి ట్రేడింగ్ చూస్తే నిన్న ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది సో ఇది నిన్నటి డోజీ క్యాండిల్ సో ఈ రోజు డోజీని బ్రేక్ చేసే అవకాశాలే ఎక్కువ కనబడి క్లోజింగ్ లో డోజీ లోపలే క్లోజ్ అయింది కానీ బట్ దీన్ని మనం గమనించాలి జాగ్రత్తగా 1550 బ్రేక్ చేసి కిందకి వెళ్తే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు టువర్డ్స్ 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ అది 1486 దగ్గర ఉంది సో 1480 ఆర్ 1485 లెవెల్స్ సో ఇది మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు రాబోయే రోజుల్లో 1480 నుంచి 1470 మధ్యలో ఆర్ 1490 ఆర్ 1470 ఒక 30 రూపీస్ జోన్ 20-25 రూపీస్ జోన్ అనుకోవచ్చు ఇక్కడ సో ఈ జోన్ లోకి వచ్చినప్పుడు ఈ స్టాక్ లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు కొంచెం టైం హారిజన్ మనకి 6 మంత్స్ 1 ఇయర్ మనం ఈ స్టాక్ ని ఉంచుకుందాం ట్రేడింగ్ పరంగా అనుకుంటే అది మనకి ఒక ఆపర్చునిటీ లాగా ప్లాన్ చేసుకోవచ్చు ఇది సిప్లా అయితే స్టాక్ డౌన్ అవుతుంది ఇప్పుడు బై చేయటం కరెక్ట్ కాదు ఇంకా ఫాల్ అయితే లోయర్ లెవెల్లో అక్యుములేట్ చేసుకోవడానికి పనికొస్తుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ రెండు స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో